తదుపరి శాలకుట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని, ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఏకాంతంగా ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో పాలక మండలి నిర్ణయిస్తుందన్నారు. ప్రతినిత్యం 13,000 మంది భక్తులు శ్రీవారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకుంటున్నారని సింఘాల్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలోనూ కేవలం దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులనే తిరుమలకు అనుమతిస్తామన్నారు. భక్తులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని కోరారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. పద్మావతి పరిణయోత్సవాల నిర్వహణపై టీటీడీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఈవో సింఘాల్ కుమార్ తెలిపారు.